ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు జీవరాశులన్నిటినీ, సముద్ర జీవులను, వివిధ రకముల రెక్కలు గల పక్షులను, పశువులను, ప్రాకు పురుగులను, అడవి మృగములన్నిటినీ ఆయన చేసినప్పుడు యేసు ఉన్నాడు. దేవుడు మానవాళిని తన స్వరూపమందు స్త్రీ పురుషులుగా సృజించినప్పుడు, ఆయన వారికి ఫలించి వృద్ధి చెందమని చెప్పినప్పుడు యేసు ఉన్నాడు. యేసు దేవునితో ఉన్నాడు, యేసు దేవుడైయున్నాడు. మరియు ఏదియు ఆయన లేకుండా సృజింపబడలేదు. మొదటి స్త్రీ పురుషులు సర్పము చేతిలో మోసపోయి దేవునికి అవిధేయత చూపినప్పుడు పాపము, మరణము లోకంలోనికి ప్రవేశించాయి. మానవాళి దేవునికి దూరమయ్యింది. అయితే ఒక దినమున ఒక శిశువు జన్మించి సర్పము తలను చితక దొరుకుతాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ శిశువు యేసు. తగిన సమయంలో దేవుడు అబ్రహాము అను ఒక నీతిమంతునితో నిబంధన చేశాడు. అబ్రహాము యొక్క సంతానము భూమి మీద ఉన్న ప్రతి దేశమును ఆశీర్వదిస్తుందని ఆయన వాగ్దానం చేశాడు. ఆ సంతానము యేసు. చాలా సంవత్సరములు గడిచిన తరువాత తన ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఇలా ప్రకటించాడు. కన్యక గర్భమున ఒక శిశువు జన్మిస్తాడు. ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడుతుంది. నిర్ణీత సమయంలో గబ్రియేలు దూత మరియా అను ఒక కన్యకకు దర్శనమిచ్చి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె గర్భవతి అవుతుందని తెలియచేశాడు. ఆ శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. మరియా ఒక శిశువుకు జన్మనిచ్చి దూత చెప్పినట్లు ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టింది. రాత్రివేళ తమ గొర్రెల మందలను కాయిచున్న గొర్రెల కాపరులకు కూడా దూత ప్రత్యక్షమై బెత్లెహేమందు రక్షకుడు జన్మించియున్నాడు అని తెలిపాడు. ఆ శిశువు పుత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండియుండుట గొర్రెల కాపరులు చూశారు. యేసుకు 30 ఏండ్లు వయసు వచ్చినప్పుడు యోహాను అను వ్యక్తి యొద్ద ఆయన బాప్తిస్మము పొందాడు. మరియు దేవుని ఆత్మ పావురము రూపంలో యేసు మీద వ్రాలెను. దేవుడు పరలోకము నుండి ఈ మాటలు పలికాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. జ్ఞాన వివేకములతో యేసు దేవుని గురించి బోధించాడు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. జన సమూహములకు ఆహారము పెట్టాడు. దయ్యములను వెళ్ళగొట్టాడు. మృతులను కూడా లేపాడు. సర్వసృష్టికి సృష్టికర్త అయిన తన తండ్రి అయిన దేవుని వైపుకు ప్రజలను త్రిప్పుటకు యేసు వీటన్నిటినీ ప్రేమతో చేశాడు. అయితే ఆయన ప్రజలు ఆయనను ద్వేషించారు. ఆయన అప్పగించబడ్డాడు. ఆయన మీద ఉమ్మి వేయబడింది. అకారణంగా కొట్టబడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. రోమా అధికారులు యేసును విడిచిపెడతామని చెప్పినప్పుడు ఆయన సొంత ప్రజలు తిరస్కరించారు. ఆయనను సిలువ వేయాలి అని పట్టుబట్టారు. కాబట్టి పొంతు పిలాతు అను రోమా శతాధిపతి యేసుకు సిలువ శిక్ష విధించారు. గోల్గొతాను కొండ మీదికి యేసు తన సిలువను మోసుకొని వెళ్ళునట్లు బలవంతం చేశారు. ఆయన కాలు చేతులను మేకులతో సిలువకు కొట్టారు. ఇద్దరు దొంగల మధ్య ఆయనను మరణము నొందుటకు విడిచిపెట్టారు. అయితే యేసు సిలువ మీద వ్రేలాడుతూ కూడా ఆయనతో ఇలా వ్యవహరించుచున్న వారిని శిక్షించొద్దని పరలోకముందున్న తన తండ్రిని కోరాడు. ఆకాశములో చీకటి కమ్మింది. అనేక గంటలు పాటు సిలువ మీద వ్రేలాడిన తరువాత సమాప్తమాయను అని యేసు పలికాడు. తరువాత యేసు తన తల వంచి చివరి శ్వాస విడిచాడు. మానవాళి పాపము కొరకు ఆయన తన రక్తము చిందించాడు. భూమి కంపించింది. గుడితెర నడిమికి చిరిగింది. ఆయన దేహము సిలువ మీద నుండి క్రిందికి తీయబడి గుడ్డలతో చుట్టబడి సమాధిలో పెట్టబడింది. ఆ సమాధి ద్వారమున పెద్ద రాతిని ఉంచారు. మరియు రోమ సైనికులు కావలి ఉన్నారు. అయితే 3వ దినమున ఒక దూత ఆ రాతిని తొలగించాడు. యేసు మరణము నుండి తిరిగి లేచాడు.
40 దినముల పాటు ఆయన అనుచరులకు ఆయన నామమును పిలువబడిన వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసు తన అనుచరులకు పరలోక రాజ్యమును గూర్చి బోధించాడు, భయపడవద్దని పలికాడు. అయితే వారు చూచిన వినిన విషయాలన్నిటినీ సర్వలోకమునకు ప్రకటించమని చెప్పాడు. నమ్మి ఆయన నామమును ప్రార్థించు ప్రతి వారు రక్షణ పొంది దేవుని పిల్లలుగా పిలువబడతారని యేసు సెలవిచ్చాడు. తరువాత యేసు ఆరోహణమై పరలోకమందున్న తన తండ్రి యొద్దకు వెళ్లిపోయాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుంటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు యేసును లోకమునకు పంపలేదు. దేవుని యొద్దకు తాను మాత్రమే దారి అయ్యున్నాడని యేసు చెప్పాడు. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారగాక ఎవరును సృష్టికర్తయైన తండ్రి అయిన దేవుని యొద్దకు రాలేరు. ఆయన కుమారుడైన యేసు ద్వారా నిత్య జీవము దేవుని బహుమానము. కాని ఆయన యందు విశ్వాసముంచని వారు శిక్షింపబడతారు, ఎందుకంటే పాపమునకు తప్పిదములకు జీతము మరణము. మనమంతా పాపులమై కీడు చేస్తాము, యేసు మన పాపములన్నిటినీ క్షమించుటకు వచ్చి ఉన్నాడు. ఆయన క్షమించలేని పాపము లేదు, కాని మనలను క్షమించమని మనము యేసును అడగాలి. ఎవరూ కూడా నశించాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు, అందరూ మారు మనసు పొందాలని కోరుచున్నాడు. మనము ఆయన నామమును ప్రార్థించి పూర్ణ హృదయముతో ఆయనను నమ్మాలి. నేడు కూడా యేసు యొక్క ఈ సందేశమును లోకములో ఉన్న ప్రతి వ్యక్తితో ప్రతి దేశములో పంచుకోవాలి. యేసు తిరిగి రాబోచున్నాడు. ఆ దినముందు ఆకాశంలో కారు చీకటి కమ్ముతుంది, పరలోకము నుండి అగ్ని కురుస్తుంది, భూమి కంపిస్తుంది, మేఘాలు చీల్చబడతాయి, మరియు యేసు గొప్ప శక్తితోనూ మహిమతోనూ పరలోక సైన్యముతోనూ తిరిగి వస్తాడు, మరియు సర్వలోకమునకు తీర్పు తీర్చుతాడు. యేసు నామమున ప్రార్థించువారు పరలోకమునకు వెళ్లి నిత్యము యేసుతో ఉంటారు. ఆయన సమస్తమును కొత్తగా చేస్తాడు. ఆయన కన్నీటిని, దుఃఖమును, అవమానమును అన్నింటినీ తుడిచివేస్తాడు. అయితే ఆయన నామమును తిరస్కరించువారు, ఆయన యందు విశ్వాసం ఉంచని వారు నిత్య శిక్షను అనుభవిస్తారు. యేసు ఇలా పలికాడు, నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగాను, జీవమునకు పోవు ద్వారము ఇరుకుగాను ఉన్నది. ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి, మీరు విశ్వాసముతో ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి రక్షణ అను ఈ ఉచిత బహుమానమును స్వీకరిస్తారా, లేక మీరు ఆయనను తిరస్కరిస్తారా? మీరు యేసుకు ఈ క్షణమే ప్రార్థించవచ్చు. మీ పాపములను ఒప్పుకొనిన ఎడల మీరు క్షమింపబడతారు. దేవుడు యేసును మృతులలో నుండి లేపాడని నమ్మిన ఎడల మీరు రక్షింపబడతారు, మీరు దేవుని బిడ్డ అవుతారు. ఇది మొదలుకొని యేసుని వెంబడించండి. వారు కూడా దేవుని పిల్లలగునట్లు ఈ సందేశమును ఇతరులతో కూడా పంచుకోండి. మనమంతా కలిసి ప్రభువైన యేసు రమ్ము అని చెబుదాము. ఈ కథలోని ప్రతి మాట దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బయలుపరచబడిన ప్రకారము నిజమైయున్నది. మీ రక్షణ కొరకు మీరు ఇప్పుడే మాతో కలిసి ప్రార్థించవచ్చు. ప్రియమైన దేవా, యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. ఆయన కన్య గర్భమును జన్మించాడని, నా పాపముల కొరకు సిలువలో మరణించాడని, మూడవ దినమును తిరుగు లేచాడని నమ్ముచున్నాను. నేను నీకు విరోధముగా పాపము చేయిచున్నాను. నన్ను నేను రక్షించుకొనటకు ఏమీ చేయలేనని నేడు ఒప్పుకొనుచున్నాను. నన్ను రక్షించుము, నేను యేసుని మాత్రమే నమ్ముచున్నాను. ఇప్పుడు నేను నీ బిడ్డనని, నీతో నిత్యత్వమును గడుపుదునని నమ్ముచున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అనుదినము నడిపించుము. నా పూర్ణ హృదయముతో, ఆత్మతో, మనస్సుతో నన్ను ప్రేమించటకు, నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమించటకు సహాయము చెయ్యము. నీ కుమారుడైన యేసు రక్తము ద్వారా నన్ను రక్షించుటకు వందనములు. యేసు నామమున ప్రార్థించుచున్నాను, ఆమేన్.